సతి చేయాలంటే ఒక నాయకుడు కావాలి, ఎంత నాయకుడు కావాలి. కోటి దగ్గరికి ర్యాలీ చేయడం జరిగింది, 3 ప్లేసెస్లో రక్షాబంధన ఫ్రెండ్షిప్ డే చేయడం జరిగింది. తర్వాత మనకి 2000 పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఐ చెకప్, డెంటల్ చెకప్, ENT చెకప్. ఎందుకంటే పేదలకి బాగా నిర్మించు. ఇది మాకు దీపావళి ముఖ్యంగా ఉంటుంది, మెయిన్ దీపావళి మాకు న్యూ ఇయర్ సందర్భంగా. మా తోటి ప్రజలు కూడా ఏదో చేయాలని ఈ తోఫా చేయటం జరిగింది. 200 కుటుంబాలకి ఇవ్వటం జరుగుతుంది. అంటే దాంట్లో రైసు, చీర, మిఠాయి బాక్సు ఇవన్నీ కలిపి వేరియస్ ప్లేస్ నా గుజరాతీ స్కూల్లో చేయడం జరిగింది. 70 ఫ్యామిలీస్, ఇవాళ ఒక 60 ఫ్యామిలీస్ చేయడం జరిగింది. రేపు భవానీపురం శివాలయం సెంటర్లో ఒక 40 ఫ్యామిలీ, ఎల్లుండి మళ్ళీ లోటస్ అపార్ట్మెంట్ కింద ఒక 40 ఫ్యామిలీలు ఇవ్వడం జరుగుతుందండి. అదే అండి. ఓకే, మెగాసిటీ వారు అధ్యక్షులు వినోద్ కుమార్ జైన్ గారి నాయకత్వంలో మరి ఒక మంచి సాంప్రదాయం దీపావళి పండుగ రోజున మరి సమాజంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకి పండుగకు అవసరమైనటువంటి స్వీటు, బట్టలు అలాంటివన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా అందించడం చాలా సంతోషించే విషయం. ఈ ఒక్క కార్యక్రమం కాకుండా ఈ లైనిస్టిక్ సంవత్సరం ప్రారంభం నుండి కూడా ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లాలో రికార్డులు నిలుపుతున్నటువంటి వినోద్ కుమార్ జైన్ గారికి క్లబ్బు సభ్యులు నర్సారెడ్డి గారు, శివ, అట్లా చంద్రశేఖరు తదితర సుందర్ పాల్ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇలానే కొనసాగించి సమాజంలో మార్పు తీసుకుని రావాలని, కొంత పేదరికాన్ని రూపుమాపడానికి వాళ్ళ క్లబ్ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు.